तूर्पु गोदावरी जिला काकीनाड कलेक्टर जॉइंट कलेक्टर टू राजकुमारी प्रजल उद्देशिंची कोविड 19 पै तगु जाग्रतलु तीसुकोवालनी आरोग्यंगा उंडालनी करोना योक्क लक्षणालु उंटे आसुपत्रिकि वेल्ली चूपिंचुकोवच्चनी आमे तेलिपारु। तूर्पु गोदावरी जिला काकीनाड पट्टणं स्थानिक कोविड कंट्रोल रूम लो मनं उन्नामु। इक्कड कट्टुदिट्टमैन चर्य तीसुकुंटू जिल्ला यंत्रांगं मोत्तं कोविड पै ओक युद्धं चेस्तुंदि। एप्पुडु ए केस वच्चिना सरे चाला अप्रमत्तंगा उंडि प्रजलकु इब्बंदि लेकुंटा చాలా అటు డాక్టర్లు ఇటు పోలీస్ వారు ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా కంటి మీద కునుకు లేకుండా చేసే నెపమన్ చూస్తున్నాం। మనతో పాటు రాజకుమారి మేర ఉన్నారు, వారిని అడిగి అసలు వారి కోవిడ్ నోడల్ ఆఫీసర్గా వారు వ్యవహరిస్తున్నారు ఈ టైంలో। ఇది చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే చాలామంది నోడల్ ఆఫీసర్లు ఉండొచ్చు తప్ప ఇటువంటి సమయంలో ఈ చార్జ్ తీసుకోవడం అంటే తలకమించిన భారంగా మనం భావించాలి। ఎందుకంటే ఇది ప్రపంచాన్ని యావత్ భారతదేశాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే వైరస్ ఇది। మరి వారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ప్రజలకు ఏ రకంగా వారు ధైర్యం చెప్తున్నారు అనేది నేరుగా వార్మల్ చేసుకుని ప్రయత్నం చేద్దాం। ఏ రకంగా మీరు ప్రజలకి? నేను తూర్పుగోదావరి జిల్లా కోవిడ్ 19 మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ అంశాలన్నింటికీ కూడా నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ఉన్నాను। ప్రతిరోజు జిల్లాలోనున్న 16.5 లక్షల కుటుంబాలు వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య వివరాలను, అలాగే ఫారిన్ నుంచి విచ్చేసిన 3442 మంది మెంబర్స్ వారి కుటుంబ సభ్యుల వివరాలను, అలాగే ఢిల్లీ నుంచి విచ్చేసిన 35 మంది వారి ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ ఆరోగ్య వివరాలను, అలాగే పాజిటివ్ కేసెస్ వారి కుటుంబ సభ్యులు, వారి దగ్గర బంధువుల యొక్క ఆరోగ్య వివరాలను ఆషాస్, ఏఎన్ఎంస్, హెల్త్ సూపర్వైజర్స్, మెడికల్ ఆఫీసర్స్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి ఎవరికన్నా కోవిడ్ సింప్టమ్స్ ఉన్నట్ల వారి శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులు చేయించి పరీక్షా ఫలితాలను విశ్లేషించి ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉంటాను। అలాగే ఈ బాధ్యతల్లో భాగంగా ప్రతిరోజు నేను అనేక మందిని కలుస్తూ ఉంటాను, కాబట్టి ఖచ్చితంగా మాస్క్ ధరిస్తాను, చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటాను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తాను, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నాను। అందుకని తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరికన్నా కోవిడ్ 19 సింప్టమ్స్ ఉన్నాయడ్ల, అనగా జలుబు, పొడి దగ్గు, జ్వరము, శ్వాస పీల్చుకోవడంలో ఏమన్నా ఇబ్బంది ఉన్నట్లయితే మా టెలిహబ్ నెంబర్స్ 0884-2666-2333-488 నెంబర్స్కి ఫోన్ చేసిన ఎడ్ల మా వైద్యులే మొబైల్ యూనిట్తో మీ దగ్గరికి వచ్చి శాంపుల్ తీసుకొని పరీక్ష నిర్వహిస్తాం। అలాగే కరోనా బారిన పడకుండా రక్షణ పొందడానికి అనేక జాగ్రత్తలను మీకు తెలియజేస్తాం। స్వచ్ఛందంగా ముందుకు రండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడండి, తద్వారా మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కరోనా బారి నుంచి రక్షించుకుందాం। థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా చెప్పడం జరిగింది। మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం లేకుండా నేరు ఇంటికి వచ్చి టెస్టులు తీసుకుని ఎవరు కూడా కొంచెం ఏంటంటే కరోనా అనగానే మాకేమన్నా దూరంగా పెడతారేమన్న భావన ప్రజల్లో కూడా ఉంది, అలా లేకుండా వారి ఇంటికి వచ్చి నేరుగా మొబైల్ నుంచి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు। కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ।